బాగుందని చాలా బాగుంది అందరికీ తెలుస్తుంది కదా ఓకే అండి ఫ్రెండ్స్ చూడండి హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు శాంత హోమ్లీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక పాల్కొల్ వెళ్తున్నానండి అక్కడ ఏం తీసుకుంటున్నాను అనేది ఈరోజు బ్లాగ్ అన్నమాట ఈ కంటిన్యూ అవుతుంది చూసేయండి పాల్కొల్ ఏం తీసుకుంటున్నాను ఏంటనేది చెప్పడానికండి వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఓకే అండి ఇక్కడేంటంటే పాల్కొల్ వెళ్ళడానికి బండి అనేది తీసానండి నేను తీస్తున్నా కింద పెట్టు అనేసి అంటున్నాడు మా వాడు ఏంటంటే వాడు ఈ బండిని వాడు స్టార్ట్ చేయలేడండి నేను స్టార్ట్ చేసి ఇవ్వాలన్నమాట ఆడికి అందుకనేసి ఏంటంటే నేను కింద పెడుతున్నానని వీడియో వాడే షూట్ చేశాడు ఇక్కడ మేము పాల్కొల్ ఎందుకు వెళ్తున్నాను చిన్న చిన్న అవసరాలు కలిసి మెడిసిన్ కోసం అనేసి వెళ్తున్నానండి ఇంకా అలాగే ఏంటంటే ఇంట్లోకి కావాల్సిన కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది తీసుకున్నాను అన్నమాట ఈ చిన్న చిన్న విషయాలు మాతో ఎందుకు షేర్ చేసుకుంటున్నావా అని మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు నా ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి ఇవన్నీ షేర్ చేస్తున్నానండి నా లైఫ్ ఏంటనేది మీకు తెలియాలి కదా అందుకనేసి అన్నమాట ఓకే అండి ఇక్కడ ఏంటంటే చూస్తున్నారా మెడిసిన్ అనేది తీసుకున్నాను నేను చూడండి ఇక్కడ ఏంటంటే అమ్మ కోసం గ్యాస్ పిల్లలు అలాగే ఏంటంటే పెయిన్ కిల్లర్స్ నెక్స్ట్ బీపీ ట్యాబ్లెట్స్ అవి మూడు రకాలు తీసుకున్నానండి ఇక్కడ ట్యాబ్లెట్లు తీసేసుకున్న తర్వాత అందులో గ్యాస్ బిల్ అనేది మార్చిచ్చారు అంకులు అందుకనేసి మా వేరే ఆయన అడుగుతుంటే ఆయన చెప్పారనమాట చూడండి ఇంకా సరే అనేసి ఇంకా అక్కడ ఏంటంటే ఒక బాక్స్ ఇచ్చాను చూడండి ఆయనకి దాంట్లో ఏంటంటే తాటిగారులు ఉన్నాయన్నమాట తాటిగారులు ఇచ్చాను అక్కడ చూడండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన ఓకే అండి ఇంకేంటంటే అక్కడ ఏం తీసుకున్నానంటే ఇక్కడ హ్యాండ్ వాష్ ఒకటి నెక్స్ట్ శానిటైజర్ ఒకటి ట్యాబ్లెట్స్ తీసుకున్నానండి తీసేసుకుని ఇంకా ఎదురుకుండా అక్కడ 10 రూపాయలు కొట్టు ఉంటుందండి 10 రూపాయలు కొట్టు దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఏమైనా తీసుకొచ్చు అనేసి వెళ్ళానండి స్పూన్స్ లేవండి ఇంట్లోనూ అందుకనేసి ఏంటంటే స్పూన్స్ తీసుకున్నానండి అమ్మో ఇది ఒక ప్యాకెట్ బ్లాక్ వైట్ ఉంది కదండి ఒక్కొక్క దాంట్లో 5 స్పూన్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క ప్యాకెట్ 150 రూపీస్ అన్నమాట ఒకటి 150 రూపాయలు పెట్టి తీసుకున్నానండి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను అక్కడ 300 అయింది పినిస్లు ఇంట్లోకి కావాలి కదా శారీ కట్టుకున్నప్పుడు అనేసి పినిస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా సబ్బు పెట్టి రిబ్బన్స్ ఇవన్నీ మీకు తెలుసు కదండి ఇంకా చూడండి స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే 300 పడిందండి రెండిట్లకి బాగున్నాయి కదా అని ఇంకా తీసేసుకున్నానండి ఇంకా తర్వాత ఏంటంటే కిరాణా కొట్టుకెళ్ళానండి ఇక్కడ ఇంట్లో టీ పొడి అయిపోయింది నెలవారిగా తెచ్చినా కూడా టీ పొడి తొందరగా అయిపోయింది అలాగే ఏంటంటే ఇడ్లీ రవ్వ తాటి రొట్టెలు ఎక్కి వేస్తున్నాం కదండి అందుకు ఇడ్లీ రవ్వ చపాతీ పిండి తీసుకున్నానండి తీసుకుని ఇంకా అక్కడ షాప్ దగ్గర డబ్బులు ఇచ్చేసి ఇంకా బయలుదేరుతున్నాము జస్ట్ ఏంటంటే షాప్ అనేది షూట్ చేశానండి సరిగ్గా పడుతుందా లేదా అనేసి నెక్స్ట్ ఏంటంటే కనుక ఇవన్నీ డిక్కీలో చదువుకోవడానికి అనేసి వెళ్తున్నామండి మొత్తం డిక్కీలో చదివేసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చారు ఇంకా అవి తీసుకున్నాను తీసుకున్న తర్వాత డ్రెస్ తీసుకుందామనేసి ఇక్కడ షాప్కి వచ్చానండి అంటే కాటన్ డ్రెస్సులు తీసుకుందాము అనేసి తీసుకుందాం అని వస్తే ఇక్కడ ఏమైందంటే కనుక డ్రెస్ చూసారా నేనైతే వీడియో అనేది షూట్ చేయలేదు కానీ ఇక్కడ అంత డ్రెస్ కాస్ట్ అని చెప్పారంటే 1350 రూపాయలు చెప్పారండి అయితే ఏమైందంటే అది చూడటానికి ఓకే బాగానే ఉంది కాకపోతే ఏమైందంటే క్లాత్ మెటీరియల్ చూసేపాటికి సిల్క్ మెటీరియల్ అండి సిల్క్ అంటే పేపర్ మిక్స్డ్ అంటారు కదా సిల్క్ కాటను సిల్క్ మిక్స్డ్ ఉంటుంది కదండి అలా ఉందన్నమాట చూసేపాటికి నాకు నచ్చలేదు ఇంక సరే అని వెళ్ళిపోతున్నానండి అనేసి చెప్పాను ఇది చూడండి అసలు క్లాత్ అనేది అస్సలు బాగాలేదన్నమాట ఇంకా సరే వేరే షాప్కి వెళ్ళండి అక్కడైతే షూట్ చేయడం నాకు అవ్వలేదు
అక్కడైతే తీసుకున్నానండి, రెండు డ్రెస్సులు తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఒకవేళ మీరే ఎవరైనా అడిగితే కనుక షేర్ చేస్తాను. ఓకే అండి, ఇంకెక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత జ్యూస్ సెంటర్కి వచ్చాం చూడండి. ఇక్కడ ఇక్కడ జ్యూస్ తాగుదామని చాలా ఎండగా ఉందండి. ఇంకెక్కడ చాలా ఎండగా ఉంటే ఇంక సరే అని జ్యూస్ సెంటర్కి వచ్చాం జ్యూస్ తాగడానికి. ఇక్కడ చూడండి, అయితే పెద్ద షాప్ అన్నమాట ఇది. కూర్చోడానికి గట్ట బాగా వేసారు, బాగుంది. ఇంకా చల్లగా ఉంది కదా అనేసి కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఏంటంటే ఇదిగోండి, ఇంకా ఆర్డర్ ఇచ్చి వచ్చాము. వెయిట్ చేయాలన్నమాట, ఇక్కడ వెయిట్ చేసి కూర్చున్నామండి. మా ఊడైతే నన్ను తీయొద్దు అని పక్కకు తప్పుకున్నాడు. ఇంకా సరే నేను ఒకరిదానే సూట్ చేసుకున్నానండి. చాలాసేపు కూర్చున్న తర్వాత అప్పుడు జ్యూస్ వచ్చింది. జ్యూస్ వచ్చింది చూడండి, ఈ బనానా జ్యూస్ చాలా ఏంటంటే థిక్గా ఉందండి, బాగాను. అంటే కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే కొంచెం పలచగా చేస్తారు, ఇక్కడ ఏంటంటే చాలా థిక్గా ఉందండి. స్ట్రాకి గమ్ముని తొందరగా రావట్లేదు అనమాట. జ్యూస్ అయితే చాలా బాగుందండి, 30 రూపాయలే. ఓకే అండి, ఇక్కడితో ఏంటంటే వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మీ విలువైన కామెంట్ని కూడా షేర్ చేయండి.